ఈరోజు రైతులు ఎన్ని మాటలు అంటున్నారు మీరు చూడండి, ఎన్ని బూతుల్లో తిడుతున్నారు చూడండి. టీ షర్ట్ ప్యాంట్ వేసుకుంటే రైతా అని అడిగే పరిస్థితికి ఈ ప్రభుత్వం మంత్రులకు వచ్చారంటే ఎంత అహంకారం. ఏకంగా ఒక మంత్రి అయితే బూతులతో తిట్టాడు, ఆ బూతులు మాకు రావు కనుక నేను చెప్పలేకపోతున్నాను. రైతుల్ని బూతులతో తిడతారండి, అన్నదాత పెట్టి అన్నం మీరు తిని బతుకుతున్నారు. దయచేసి ఇప్పుడన్నా ఆలోచించండి, మీరు ఆలోచించి ఈ రైతుల్ని తక్షణమే ఆదుకుని ఆత్మహత్య చేసుకున్న రైతులకి నష్టపరిహారం 24 గంటలు మీరు అందజేయాలి. అదే కాకుండా మేము ఏదైతే డిమాండ్ పెట్టామో హెక్టార్కి 30,000 రూపాయలు, కమర్షియల్ క్రాప్స్ అయితే 50,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. లేకపోతే ఆనాడు చెప్పే ఈనాడు కూడా చెప్తున్నా, రాబోయే మళ్ళీ 6 నెలల్లో పెద్ద ఎత్తున రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను చూసామన్న ప్రకాశం జిల్లాలో తిరిగినప్పుడు మిర్చి రైతులు, ఒక్కొక్క రైతు 7 నుంచి 8 లక్షల అప్పు చేసుకుని కరెక్ట్గా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు దెబ్బతిన్నది. ఇంకా మా భవిష్యత్ ఏంటని ఆలోచించే పరిస్థితుల్లో ఇప్పుడన్నా ఈ దున్నపోతు ప్రభుత్వం మేల్కొని వాస్తవాలు తెలుసుకుని రైతులను ఆదుకోవాలా? లేకపోతే రాబోయే రోజుల్లో దున్నపోతుని ఎట్లయితే ముళ్ళకర్రతో గట్టిగా పొడుస్తారో రైతులు అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని పొడిసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పుడన్నా ఆలోచించి తక్షణమే రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానిపైన మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతు కోసం అనే ఒక కార్యక్రమం చేపట్టాం. ఇది కేవలం ఉద్యమాలు చేసేదానికి కాదు, రైతులకు ఒక భరోసా ఇచ్చేదానికి. మేము మీకు అండగా నిలబడతాం, మీ తరపున మేము పోరాడతాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆత్మ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ తరపున మేము పోరాడతాం, మీకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అని చెప్పేదానికే ఈ రైతు కోసం కార్యక్రమం కూడా చేపడటం జరిగింది.